తెలంగాణ రాజకీయాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజుకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ గాలం వేస్తుంది. ఆ పార్టీ అగ్రనేతలు రాజయ్యతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంతకు ఎమ్మెల్యే రాజయ్య ఏం చెప్పబోతున్నారు, ఏ పార్టీలో కేసీఆర్ గురించి ఏమంటున్నారు? మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్తో ఆయన మనసులోని మాట చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించినప్పటి నుండి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఉన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అయితే హాట్ టాప్గా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో టికెట్ కోసం అయితే కార్యకర్తలు పెద్ద మొత్తంలో వేచి చూస్తున్నారు. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకి టికెట్ కేటాయించడం కోసం అయితే వారి ప్రయత్నాలు కార్యకర్తలు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు నియోజకవర్గ ప్రజలకు? ఏం చెప్తారు? నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. వారిని కంటికి రెప్పల చూసే బాధ్యత నాది. తప్పకుండా ప్రేతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రకటించినప్పుడే నియోజకవర్గ స్థితిగతులు పరిస్థితులను బట్టి మళ్ళీ సర్వే చేస్తాం, ఎక్కడన్నా మార్పులు చేర్పులు చేయవలసి వస్తే తప్పకుండా చేస్తామని ఒక ఆశాజనకమైన మాట మాట్లాడడం జరిగింది. రెండవది, ఎలక్షన్ వన్ ఎలక్షన్ అనేది కనుక వచ్చాయంటే అప్పుడు కూడా తారుమారైతానికి కూడా అవకాశం ఉంది. మూడవది, నియోజకవర్గ ప్రజలే నా ప్రాణం. సో నాది వాళ్ళ లేకుండా నేను వేరేగా మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకవేళ కనుక ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నా నియోజకవర్గ ప్రజల ఆదేశం ఏది ఉంటుందో దాని ప్రకారం నేను ముందుకెళ్తాను. అయితే ఈరోజు నుంచి జనవరి 17 వరకు ఈ ఎమ్మెల్యే నేను ప్రమాణ స్వీకారం చేసింది. జనవరి 17 వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం మన ద్వారా మాత్రమే చేయవలసిన అవసరం ఉంది కాబట్టి. సో తప్పకుండా ఇప్పుడైతే ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడానికి మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా కార్యక్రమం ఉంది. సో తప్పక మళ్ళీ మరి బీఫామ్ రావాల్సిన అవసరం ఉన్నది, ఎలక్షన్ల ప్రకటన రావాల్సిన అవసరం ఉన్నది, అనేక మార్పులు జరగటానికి అవకాశం ఉన్నది. పనిచేసిన వాడు మనం పని చేసుకుంటూనే పోతాం. ఉదాహరణకి ప్రకటించిన రోజు అంటే పేర్లు పేపర్లో వచ్చిన రోజు తప్ప మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి అన్ని కార్యక్రమాలలో నేను పాల్గొంటూనే ఉన్నాను రోజు యాజ్ యూజువల్గా, బికాస్ మనం గిల్టీ ఫీల్ కావట్లేదు. ఎక్కడ కూడా మనకు రాలేదని ఎందుకోసం అంటే తప్పకుండా అది మన సీటే మనకే వస్తుంది. ఎందుకంటే నేను చెప్పిన గివెన్ టైం గివెన్ ప్లేస్ గివెన్ సబ్జెక్ట్ ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీబడీ ఇన్ ఎనీ సబ్జెక్ట్. గణపూర్ విషయంలో నాకంటే ఎక్కువ అవగాహన ఉన్నోళ్ళు కానీ తిరిగిన వాళ్ళు కానీ పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ కులం వాళ్ళు కానీ ఏ రకంగా పోటీ పెట్టినా కూడా అన్నిట్లో ఉంటాను. సో కాబట్టి ఎన్ని సర్వే అన్నీ మనకి అనుకూలంగా ఉన్నాయి. అదే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనము మరి దాన్ని వెంటనే తప్పుపట్టడానికి అవకాశం ఉంటుంది. అనేక రకాలుగా మ్యానిపులేషన్స్ జరుగుతూ ఉంటాయి, బ్లాక్మెయిలింగ్ జరుగుతుంది. అక్కడ ఎన్ని మ్యానిపులేషన్, మంచి రిపోర్ట్ ఇక్కడ పోతే అక్కడ ఏమైనా కింది స్థాయిలో ఆ రిపోర్ట్ ఏమైనా మార్చి పంపించిందా లేదా బ్లాక్మెయిల్ చేసిందా ఏందనేది మనకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం కొంత నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. అంటే పనిచేసే నాయకుని వదిలిపెట్టి పనిచేయడానికి 20 అవకాశం లేని, అంటే ఏమంటారు, క్షేత్ర స్థాయిలో లేని వాళ్ళకు టికెట్ ఇచ్చిన ఒక అసంతృప్తి మాత్రం ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఎదురు చూస్తున్నాం. 2 క్రితం దళిత మేధావుల సదస్సు జరిగింది, అందులో మీరు పాల్గొనడం జరిగింది. అయితే దామోదర రాజనరసింహ మాజీ డిప్యూటీ సీఎంను కలవడం జరిగింది. కాంగ్రెస్లో పోతారన్న మొత్తం సమాచారం, కాంగ్రెస్లో పోతారన్న ప్రచారం జరిగింది. దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరే చెప్తున్నారు కదా, అది ప్రచారం మాత్రమే, అక్కడ రాజకీయాలకు తావులేదు. ఒక డిప్యూటీ సీఎం 4 ఎమ్మెల్యే గెలిచిన నేను అల్లా తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడే స్థాయి కాదు. సో దానికి లెవెల్ ఉంటుంది మాట్లాడాలనుకున్నప్పుడు. సో కాబట్టి దానికి అట్లాంటి చర్చకు తావే లేదు. అంటే వీఆర్ ఇన్వైటీస్, దామోదర రాజనరసింహను మేధావిగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి వాళ్ళు ఇన్వైట్ చేసిండ్రు. అట్లాగే డాక్టర్ రామకృష్ణ అనే ఆయన నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. మురళీ దర్శన్ అనే ఆయన చైర్మన్గా ఆ సంస్థకి, ఆయన నాకు ఇన్వైట్ చేయడంతో నేను పోవడం. అట్లాగే శ్రీధర్ కూడా వచ్చిండు, అక్కడ కొండేటి శ్రీధర్ బీజేపీకి సంబంధించిన వచ్చిండు, బీజేపీ మహిళా నాయకులు వచ్చిండు, సిపిఐ సిపిఎం వాళ్ళు వచ్చిండు, తర్వాత బీఎస్పీ వాళ్ళు వచ్చిండు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, అడ్వకేట్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్సు, స్కాలర్సు, పారిశ్రామికవేత్తలు అనేక మంది వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భము అది నాకు అనువదించేటట్టు మాత్రం ఉంది. మాదిగాల అస్తిత్వం కోల్పోతున్నారు. రాజన్న లాంటి వాడికే ఈరోజు అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు మామూలుల పరిస్థితి ఏంది? ఇప్పటికైనా మాదిగలు అందరూ జాగృతి కావాలి. 62 లక్షల జనాభా ఉన్న మాదిగ సామాజిక వర్గం
ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితి, ఆత్మగౌరవాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మాదిగలందరూ ఐక్యం కావాలని చెప్పేసి ముక్కుమ్మడిగా ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మాదిగల ఆత్మస్థైర్యం పెరగడానికి, మాదిగల త్యాగనిరత కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పోయిన మోస్ట్ ఒబీడియంట్గా పార్టీ కోసం ఉన్నాను. తర్వాత పార్టీ కార్యకర్త అంటే గిన్ని రకాలుగా చేసినా కూడా ఆయనకే ఉనికికి లోపం జరిగినప్పుడు మనలాంటి పరిస్థితి ఏంది. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా, ఎక్కడ ఏ మాదిగకు అవకాశం వచ్చినా, మరి మొదటి వరుసలో ఉన్న మాదిగలకు, మిగతా మాదిగ కానీ మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని కూడా ఏకవాక్య తీర్మానం కూడా చేయడం జరిగింది. అది చాలా సంతోషం. అంతేకాకుండా ఇలా తెలంగాణ మొత్తంలో నా పేరు ప్రకటనలో లేనప్పుడు మొత్తము తెలంగాణ మొత్తం కూడా మాదిగ ప్రజలందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులందరూ ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు. అరే రాజన్నకు రాలేదా అనే ఒక దిగ్భ్రాంతికి గురవడమే కాకుండా అనేక ఫోన్ ద్వారా కానీ లేదా పర్సనల్గా వచ్చి కలవడం కానీ, వారు సంఘీభావం తెలడం, తర్వాత వారు ఏమంటారు వారి సహకారం అందిస్తామని, ఇట్లాంటి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా టిక్కెట్ రానందుకు బాధ ఉన్నప్పటికీ కూడా మద్దతు నాకు దొరుకుతున్నందుకు ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉంది. మీరు అసంతృప్తిగా ఉన్నారు, అందుకే వినయ్ భాస్కర్ నిన్న కలిశారు. అసలు ఏం చెప్పింది వినయ్ భాస్కర్కు పాటు, ఏదైతే కార్యకర్తలు కావచ్చు ప్రజలకు నియోజకవర్గ ప్రతి ఏం చెప్పారు? ఇప్పుడు కేటీఆర్ గారేమో విదేశాల్లో ఉన్నారు, కేసీఆర్ గారేమో నిజం చెప్పాలంటే వీళ్ళ ద్వారా, కేటీఆర్ ద్వారా, హరీష్ రావు గారు చెప్పిస్తారు, అలాంటివి చెప్పడం అయిపోయింది. చెప్పాను కదా, అనేక అన్ని పేపర్లలో కూడా వచ్చింది, రాజయ్య స్వామ్యుడు పార్టీకి ఒబిడెంట్గా ఉంటాడు, మనం ఏది చెప్తే అది తప్పకుండా ఒప్పుకుంటాడు అనే ఉద్దేశంతో రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడమా లేకపోతే ఎంపీగా ఏదైనా తప్పకుండా వారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే సూచనలు, తర్వాత వాళ్ళ ద్వారా కూడా, దూతల ద్వారా కూడా మాట చెప్పడం జరిగింది. టికెట్లు ప్రకటించినప్పుడు ఇది ఇదేమి కాదు, సర్వే నిర్వహిస్తాము, నియోజకవర్గంలో సర్వే నిర్వహించి ఏదైతే అభ్యర్థిని ప్రకటిస్తామో ఇప్పటికే దానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు, టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? సో 100% ఇక్కడ ఉట్టిగానే నేను చాలా సందర్భంలో వివిధ రకాలుగా కూడా దాన్ని వర్ణించి చెప్పడం జరిగింది. తప్పకుండా కష్టపడి పనిచేసినాము. నేను కాదు, మీరు ఏ రకమైన సర్వే తీసుకున్నా, ఎమాంగ్ ఎమ్మెల్యేస్ అడగండి ఎవరు ఎక్కువ చేసినా చెప్తారు, ఎమాంగ్ ఎంపీలను అడగండి, జడ్పీటీసీలను అడగండి, మండల ప్రెసిడెంట్ అడగండి, అవ్యక్త వరంగల్ జిల్లా వాళ్ళని అడగండి, లేదా తెలంగాణ మొత్తంలో ఒపీనియన్ సర్వే తీసుకుంటే తెలిసిపోతుంది. అది నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను 100% పార్టీ కోసము, పార్టీ సంక్షేమ కార్యక్రమం, పార్టీ కార్యక్రమాలు గొప్పగా ప్రజల్లోకి చేరవేశాను. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటాను. కేసీఆర్ గారు మొత్తం మీద ఇటు స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఆశీస్సులు, ప్రజల అందడందలు తమకే ఉన్నాయి. తప్పకుండా ఆ కేసీఆర్ ఆశీస్సులతో టికెట్ వస్తుంది. నియోజకవర్గ ప్రజలు ఎవరు అధైర్యపడద్దు. ఏదైతే రాజకీయంలో ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూనే ఉంటాయంటూ కూడా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చెప్తున్న పరిస్థితి. వీరజన తిరుమలతో కిషోర్, సీవీఆర్ న్యూస్, వరంగల్ నుంచి.